నరేంద్ర మోడీ ప్రభుత్వపు పనితీరు బాగున్నప్పుడు బాగుందంటాం సేమ్ టైం దోపిడీ మధ్యతరగతిని సామాన్య ప్రజలను కూడా దోపిడీ చేసేటువంటి వ్యవహారాల్లో దోపిడీని దోపిడీగానే మాట్లాడుకోవాలి పెట్రోల్ డీజిల్ విషయంలో జరుగుతున్నటువంటి దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేశారు ముందైతే అడ్డకోలుగానే వసూలు చేశారు కరోనా టైంలో బ్యారల్ రేట్లు తగ్గినప్పుడు కూడా వసూలు చేశారు అదే అంటే కరోనాతో సంక్షోభంలో ఉన్నాం కదన్న గుడ్ ఆ తర్వాత ఎక్కడైతే ఆగిందో అక్కడి నుండినే వసూలు చేస్తున్నారు కానీ అంతకుముందు పెంచింది తగ్గించట్ల దానికి తోడుగా సెస్ పేరుతో వసూలు చేసేదాన్ని అట్లాగే ఉంచుతున్నారు సెస్ కేంద్రానికి మాత్రమే వెళ్తుంది రాష్ట్రాలకి రాదు మిగతా పన్నుల వాటా మాత్రమే రాష్ట్రాలకు వస్తుంది అంటే భారీ ఎత్తున అక్కడ తీసుకుంటున్నారు ఇది కాకుండా బ్యాంకింగ్ ఛార్జీలు అడ్డకోలుగా తయారైపోయినాయి బ్యాంకులో ఒక ట్రిప్కి పదివేలకు మించి రాదు అది కూడా పెద్ద ఏటీఎం అయితే చిన్నది ఇప్పుడు హిటాచీనో బొటాచీనో ఇట్లాంటివి పెడతారు వాటిట్లో నాలుగు వేలకు మించి రాదు ఐదు ట్రాన్సాక్షన్స్కి మించి ఎక్కువ చేస్తేనేమో ఎలిజిబుల్ కాదు అదే సందర్భంలో అందులో ఉన్నటువంటి వాటికి మళ్ళీ ఈ రెగ్యులర్గా వాడుతున్నందుకు ఛార్జెస్ పడుతూ ఉన్నాయి కార్డులకి ఛార్జీలు పడుతూ ఉన్నాయి జీఎస్టీ పడుతూ ఉంది అంటే మన డబ్బులు మనం సంపాదించుకుంటే దానికి ఒక పక్కన ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం అలాగే ప్రతి వస్తువు మీద పన్ను కడుతున్నాం ప్లస్ ఈ బ్యాంకింగ్ ఛార్జెస్ తడిసి మోపుడే కూర్చుంటున్నాయి ఇవి కాకుండా మరొక అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు ఉంటే దానికి జిఎస్టీలు వసూలు చేస్తున్నారు ఇవి కాకుండా ఇప్పుడు మరొక కొత్తది మనం రైల్వేకి టికెట్ రిజర్వ్ చేసుకుంటాం రైల్వేకు ఫ్లైట్లకి వీటికి టికెట్ రిజర్వ్ చేసినప్పుడు ట్యాక్స్ కడతాం వాటికి ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే ఆ వెనక్కి వెనక్కిరావు ఆ పోయే డబ్బుల్లో సగం పోతుంది ఆ ట్యాక్సులు పోను మిగతా దాంట్లో అరో పావో వస్తుంది అదంటా ఇప్పుడు ట్యా క్యాన్సిల్ చేస్తే కూడా జిఎస్టీ అట టికెట్ను రద్దు చేసుకుంటే భారతీయ రైల్వే రుసుము వసూలు చేస్తుంది గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యవహారం కొంత ఖరీదుగా మారింది ఎందుకంటే రద్దు చేసుకున్నందుకు చెల్లించే రుసుము మీద కూడా ఇక మీద అదనంగా వస్తు సేవల పన్ను జీఎస్టీ కట్టాల్సి ఉంటుందట ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రైలు టికెట్లతో పాటు హోటల్ బుకింగ్ను రద్దు చేసుకున్నా సరే జీఎస్టీ కట్టాల్సిందట సెకండ్ క్లాస్ స్లీపరు టికెట్ను రద్దు చేసుకుంటే మాత్రం ఉండదట అంటే ఫస్ట్ క్లాసు వీటికి సంబంధించినటువంటి లెక్కలను వసూలు చేస్తుంది అంటే టిక్కెట్టు కొన్నప్పుడు జిఎస్టీ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు జీఎస్టీ హోటల్ రూమ్ బుక్ చేసుకుంటే జిఎస్టీ క్యాన్సిల్ చేసుకుంటే జిఎస్టీ ఇంకా ఏదైనా జుట్టు పెంచుకున్నందుకు జిఎస్టీ గడ్డం తీసుకున్నందుకు జిఎస్టీ కూడా వసూలు చేస్తే పోతుందేమో మధ్యతరగతి వాడిని దోచేయడం అన్నటువంటిది ఏ రూపంలో దొరికితే ఆ రూపంలో పడేయడం అనేటువంటిది మోడీ సర్కార్కి చేత అయినంతగా మరి ఎవరికి చేత కావట్లేదు మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిపక్షం అనేటువంటిది ఆయనేమో తలతెక్కగా మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాం మిగతా వాళ్ళందరూ ఎవడు కాడ నేను ప్రధానమంత్రి అయిపోవాలనుకునేటువంటి వాడే దప్పించి ఓ నిర్మాణాత్మకంగా ఆలోచించి మాట్లాడగలిగినోడు లేకపోవడం ప్రజాకర్షణ కలిగినటువంటి ఇంకొక నాయకుడు లేకపోవడంతో ఈ ఆటలు సాగుతున్నాయి